హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈ రోజు క్లాసుల్లో భాగంగా మనం గతంలో జరిగిన టెట్కామ్ టీఆర్టీ ఎగ్జామినేషన్ పేపర్ నుంచి మ్యాథ్స్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా వినండి ఇప్పటికీ కూడా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా లైక్ చేయండి వీడియో ఏ విధంగా అనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఒక వస్తువును ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు అమ్మడం ద్వారా పది శాతం లాభం పొందాను దాన్ని ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలకు అమ్మిన వచ్చి లాభము లేదా నష్ట శాతం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు దీన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం ఒక వస్తువుని ఏం చేశారంటే ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు అమ్మారట ఇలా అమ్మినప్పుడు మనకి ఏమైందంటే పది శాతం లాభం వచ్చింది పది శాతం లాభము అంటే అర్థం ఏంటంటే ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనం ఒక వస్తువుని వంద రూపాయలు కొన్నట్లయితే దాని యొక్క అమ్మిన వేళ వంద రూపాయలపై పది రూపాయలు లాభం వచ్చింది కాబట్టి నూట పది రూపాయలకు అమ్మినట్టే అనమాట మనం దీంట్లో ఏం చేయాలంటే మొదట కొన్న వేల కనుగొనాలి మరి కొన్న వేలు రావాలంటే ఏం చేయాలనేది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది కొన్న వేలు రావాలంటే మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిలో ఏదైతే కొన్న వేలు ఉందో ఆ కొన్న వేలని మనం పైన అన్నమాట లావ్లో వేయాలి ఎంత వంద రూపాయలు కొన్నామనుకున్నాం బై మిగతాది అమ్మిన వేలు ఎంత నూట పది రూపాయలు ఇంటు వాడిచ్చింది ఏంటి ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకు అమ్మాడు కాబట్టి ఆ ఇరవై ఏడు రూపాయల యాభై పైసలు అనేది మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇంటూ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జీరో జీరో కూడా క్యాన్సిల్ ఈ పదకొండు అనేది ఇరవై ఏళ్ళలో రెండు సార్లు పోతుంది ఇక ఐదు మిగిలింది ఐదు పక్కన ఐదు అంటే యాభై ఐదు యాభై ఐదులో పదకొండు ఐదు సార్లు పోయింది ఇక పది ఇంటూ రెండు పాయింట్ ఐదు అంటే ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఈ ఇరవై ఐదు రూపాయలు అనేది ఏమవుతుంది అంటే మనకి కొన్న వేల అవుతుంది అనమాట అంటే ఈ వస్తువుని ఇరవై ఐదు రూపాయలకు కొన్నాడు ఇరవై ఐదు రూపాయలు కొని ఎంత అమ్మాడు అంటే ఇరవై నాలుగు రూపాయల యాభై పైసలు కమ్మాడు అంటే ఏమవుతుంది తప్పనిసరిగా తక్కువ కమ్మాడు కాబట్టి మనకి నష్టం వస్తుంది ఎంత నష్టం వచ్చిందంటే అర్ధ రూపాయి నష్టం వచ్చింది అంటే హాఫ్ రూపీ అనమాట యాభై పైసలు నష్టం వచ్చింది మరి ఇక్కడ ఏమన్నాడు ఈ నష్టాన్ని శాతంలో చెప్పమన్నాడు శాతంలో అంటే వందకి ఎంత అనేది చెప్పమన్నాడు అనమాట వందకి ఎంత అనేది మనకి ఏ విధంగా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు నుంచి వంద ఏ విధంగా వచ్చింది అనేది గమనించినట్లయితే ఇరవై ఐదుని నాలుగుతో గుణిస్తే వంద వచ్చింది కాబట్టి హాఫ్ని నాలుగుతో గుణిస్తే మనకి ఇక్కడ శాతంలో ఎంత శాతం అనేది వస్తుంది కాబట్టి అర ఇంటూ నాలుగు అంటే నాలుగు అరలో మనకి అంటే రెండు అవుతుంది అనమాట అంటే టూ పర్సెంట్ లాస్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సాధారణ వడ్డీ అసల్లో ఇరవై ఐదు శాతంకి సమానము మరియు వడ్డీ రేటు కాలానికి సమానమైన వడ్డీ రేటు ఎంత అని చెప్పేసి అన్నాడు మనకి ఏంటంటే సాధారణ వడ్డీ ఏదైతే ఉందో దానికి సూత్రం ఏమవుతుందంటే ఐఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ దీంట్లో పి అనేది ఏమో అసలు అవుతుంది టీ అనేది ఏమో కాలం అవుతుంది ఆర్ అనేది ఏమో వడ్డీ రేట్ అవుతుంది ఐ అనేది ఏమో మనకి సాధారణ వడ్డీ అవుతుంది అయితే వీడిచ్చింది ఏమన్నాడంటే వడ్డీ ఐ అనేది పిలో అంటే అసల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట ట్వంటీ ఫైవ్ పెర్సెంట్ అంటే అర్థం ఏంటంటే ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ అనమాట అంటే వన్ బై ఫోర్ అవుతుంది అంటే ఇక్కడ మనకి పిలో నాలుగో వంతు అవుతుంది అనమాట వడ్డీ అనేది సో ఇక్కడ ఈ ఐకి బదులుగా మనం ఏం చేస్తామంటే ఆ పి బై ఫోర్ రాసుకోవాలి పి బై ఫోర్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఇక్కడ ఇంకా ఏమన్నాడంటే కాలముని వడ్డీ రేటుని రెండు సమానం అన్నాడు వీటిని మనం ఏమంటున్నాం అంటే సమానం కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం ఒక్కొక్క దాన్ని కాలాన్ని ఎక్స్ అనుకున్నాను వడ్డీ రేటు ఆటోమేటిక్గా రెండు సమానం కాబట్టి అది కూడా ఎక్స్ అవుతుంది బై హండ్రెడ్ అనమాట మనకి ఈ ఎక్స్ సారీ పీపీ క్యాన్సిల్ అంటే వన్ టైం పోతుంది పీపీలో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్ ఇందులో ట్వంటీ ఫైవ్ టైమ్స్ పోయింది అంటే మనకి ఇంకా ఏమొచ్చిందంటే ఇక్కడ దీని నుంచి ఎక్స్ స్కేర్ బై ట్వంటీ ఫైవ్ అయ్యింది ఎక్స్ స్కేర్ బై ట్వంటీ ఫైవ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే వన్ అవుతుంది దీని నుంచి ఎక్స్ స్కేర్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది ఎక్స్ఈజ్ ఈక్వల్టీ ఎంత అవుతుంది అంటే రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అవుతుందనమాట ఈ ఫైవ్ అనేది ఏమవుతుందంటే కాలం చూసినట్లయితే సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు అవుతుంది వడ్డీ రేటు చూసినట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ పర్సెంట్ అవుతుంది సో కాబట్టి ఫస్ట్ది మనకు ఆన్సర్ అవుతుంది వాడు వడ్డీ రేట్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూసినట్లయితే దీన్ని చాలా జాగ్రత్తగా మనం చేయవలసి ఉంటుంది ఇదేంటంటే సింప్లిఫికేషన్ సంబంధించింది అనమాట మొదట మనం దీన్ని కట్టాలి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్యూ కట్టాలి లోపల బ్రాకెట్ ఏదైతే ఉందో దాన్ని కాలిక్యులేట్ చేయాలన్నమాట ఇక్కడ చూసినట్లయితే త్రీ బై ఫోర్ మైనస్ వన్ బై టూ ఉన్నది ఈ భిన్నాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మనకు కరెక్ట్గా రావాలన్నమాట అయితే దీంట్లో ఇది త్రీ బై ఫోర్ అంటే మూడు పావులు అనమాట వన్ బై టూ అంటే ఏంటంటే అర మూడు పావుల్లోంచి అర తీసేస్తే ఇంకెంత అవుతుందంటే పావు అవుతుంది అంటే వన్ బై ఫోర్ అవుతుంది అనమాట దీని యొక్క ఆన్సర్ లేదా మనం చేద్దాము అనుకున్నట్లయితే ఈ రెండు నాలుగులో పోతుంది కాబట్టి ఈ రెండిని నాలుగు కింద మార్చాలి అంటే ఇక్కడ నాలుగు వేసుకోవాలి నాలుగు రావాలంటే రెండు ఏమి ఎటు గురించాలి రెండు పెట్టుకునించాలి కాబట్టి ఒకటినే కూడా రెండు అనమాట భూములు సారీ అంటే హారాలు రెండు కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి కింద నాలుగు వస్తుంది పైన చూసినట్లయితే త్రీ మైనస్ టూ అంటే వన్ అనమాట వన్ బై ఫోర్ అవుతుంది అలా చేయాలి అది ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ భాగం అంతా కట్టాలి అంటే మనం ఈ బ్రాకెట్లో ఉన్న భాగం ఏమో వన్ బై ఫోర్ అని చెప్పేసి తెలిసింది మొదట ఉన్నది ఏంటంటే ఫైవ్ బై టూ అనమాట అంటే ఫైవ్ బై టూ మైనస్ వన్ బై ఫోర్ ఇప్పుడు ఏంటంటే ఈ రెండు నాలుగులో పోతుంది కాబట్టి ఈ రెండుని నాలుగుగా మార్చాలి అంటే రెండు పెట్టి అనమాట కాబట్టి దీన్ని కూడా మనం రెండు గుణిస్తాం అంటే పది అవుతుంది కింద హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి నాలుగు పది మైనస్ ఒకటంటే తొమ్మిది అంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ భాగం అంతా కూడా ఎంత అయిందంటే తొమ్మిది బై నాలుగు అయింది అనమాట తొమ్మిది బై నాలుగు అయింది ఇప్పుడు ఏం చేయాలంటే దీని అంతటినీ కూడా వన్ బై టూ చేత మల్టిప్లై చేస్తున్నాం అంటే వన్ బై టూ ఇంటూ నైన్ బై ఫోర్ అనమాట అప్పుడు ఎంత అవుతుందంటే నైన్ బై ఎయిట్ అవుతుంది అంటే ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ భాగం అంతా కూడా మనకి ఎంత అయిందంటే నైన్ బై ఎయిట్ అయింది దీనికి పదమూడు బై నాలుగు కలపాలన్నమాట అంటే పదమూడు బై నాలుగు ప్లస్ తొమ్మిది బై ఎనిమిది ఇక్కడ చూడండి నాలుగు ఎనిమిదిలో పోతుంది కాబట్టి దీన్ని ఎనిమిది కింద చేయాలి అంటే రెండు పెట్టి గుణించాలన్నమాట సో దీన్ని కూడా రెండు పెట్టి గుణిస్తే ఇరవై ఆరు అయింది ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి అది వేసుకున్నాం ఇరవై ఆరు ప్లస్ తొమ్మిది అంటే ముప్పై ఐదు అనమాట సో మొత్తం మనకి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ వెన్నో ఎంత వచ్చిందంటే ముప్పై ఐదు బై ఎనిమిది వచ్చింది దీన్ని ఏం చేయాలంటే ఎనిమిది చేత గుణించాలి మరి ఎనిమిది చేత గుణించాలంటే ఇంటూ ఎయిట్ వేస్తాం అనమాట ఇంటూ ఎయిట్ వేస్తే ఎనిమిది ఎనిమిదిలో ఒకసారి పోయింది ముప్పై ఐదు వచ్చింది దీన్ని అంతటినీ కూడా ముప్పై ఏళ్ళలోంచి తీసేయాలి తీసేస్తే మనకు రెండు వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట చాలా జాగ్రత్తగా ఓపిక్గా చేయవలసి ఉంటుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే కంగారు పడకుండానే నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే రెండు సంఖ్యల మొత్తం పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్భై అందులో ఒకటి రెండో దానికన్నా పదివేలు తక్కువైనా దానిలో చిన్న సంఖ్య ఏది అన్నాడు మనం ఏం చేస్తామంటే చిన్న సంఖ్యని ఎక్స్ అనుకుంటున్నాను నేను ఇక్కడ అనుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఒక సంఖ్య రెండో సంఖ్య కన్నా పదివేలు తక్కువ అన్నాడు అంటే ఈ ఎక్స్ అనేది పదివేలు తక్కువ అనుకున్నట్లయితే తర్వాత పెద్ద సంఖ్య ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ పదివేలు అవుతుంది ఎక్స్ ప్లస్ పదివేలు అవుతుంది సో ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత ఇచ్చాడు అంటే వీడు పదిహేను లక్షల డెబ్భై ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఇచ్చాడు సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ అవుతుంది టూ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఈ పదిహేను వేల సారీ పదిహేను లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బైలోంచి ఈ పదివేలు అటువైపు తీసుకెళ్ళినట్లయితే మైనస్ అవుతుంది కాబట్టి తీసేయాలి తీసేస్తే పదిహేను లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై అవుతుంది మరి ఎక్స్ కావాలంటే ఈ రెండు ఇందులో కొట్టేయాలి ఎన్నిసార్లు పోతుంది పదిహేనులో ఏడు సార్లు పోతుంది రెండు వేల పద్నాలుగు ఇంక ఒకటి పక్కన ఆరు అంటే ఎనిమిది సార్లు పోయింది పదహారులో ఇక ఇక్కడ ఎంత ఉందంటే ఐదు వందల ఐదులో రెండు సార్లు పోయింది ఇంకొకటి మిగులుతుంది ఒకటి పక్కన నాలుగు అంటే పద్నాలుగు పద్నాలుగులో ఏడు సార్లు పోయింది ఇక డెబ్బై ఉంది డెబ్బైలో ఎన్ని సార్లు పోద్దంటే ముప్పై ఐదు సార్లు పోతుంది సో కాబట్టి ఇలా ఉన్నది మనకి ఏది ఉందంటే ఇది ఉంది ఆన్సర్ కాబట్టి అది గుర్తించాలి అలాగా మనం జాగ్రత్తగా విధంగా చేయవలసి ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్స్ అనేది చిన్న సంఖ్య అనుకున్నాం కాబట్టి అది మనకు ఆన్సర్ అయింది నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ రెండు సంఖ్యల నిష్పత్తి వన్ టు టూ వాటికి ఏడు కలపగా నిష్పత్తి త్రీ టు ఫైవ్ గా మారిన వాటిలో గరిష్ట సంఖ్య ఎంత అని చెప్పేసి ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లోకి సంబంధించినవి ఇవి ఇప్పుడు రెండు సంఖ్యలు వన్ టు టూ నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి ఆ సంఖ్యలని ఒక సంఖ్య ఏమో ఒకటి ఎక్స్ రెండో సంఖ్య ఏమో రెండు ఎక్స్ అనుకున్నాం వీటికి ఏడు కలపగా ఏడు కలిపితే వీటికి ఏమవుతుంది అంటే ఎక్స్కి ఏడు కలిపితే ఎక్స్ ప్లస్ సెవెన్ అవుతుంది టూ ఎక్స్కి సెవెన్ కలిపినట్లయితే టూ ఎక్స్ ప్లస్ సెవెన్ అవుతుంది ఈక్వల్స్ టు అప్పుడు ఈ రెండు ఆటికి ఉన్నటువంటి నిష్పత్తి ఏమవుతుందంటే త్రీ త్రీ ఇస్టు ఫైవ్ కాబట్టి త్రీ బై ఫైవ్ అవుతుంది ఇప్పుడు మనం క్రాస్ చేసినట్లయితే ఈ త్రీ పెట్టి కింద ఉన్నదాని గురించినట్లయితే త్రీ ఇంటూ టూ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ వన్ ఈక్వల్స్ టు ఫైవ్ పెట్టి ఇటువైపు ఉన్నటువంటి క్రాస్లో ఉన్నదాన్ని ఎక్స్ ప్లస్ సెవెన్ గురించినట్లయితే ఫైవ్ ఎక్స్ ప్లస్ థర్టీ ఫైవ్ అవుతుంది ఎక్స్లన్నీ ఒకవైపు చూసుకొచ్చినట్లయితే సిక్స్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ ఈక్వల్స్ టు థర్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ వన్ సిక్స్ ఎక్స్ నుంచి ఐదు ఎక్స్లు తీసినట్లయితే ఎక్స్ ఈక్వల్స్ టు థర్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ వన్ అంటే మనకి ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ వచ్చింది ఎక్స్యాక్ వాల్యూ ఫోర్టీన్ వచ్చింది వెంటనే చూసి ఆన్సర్ ఫోర్టీన్ పెట్టేకూడదు వాడు అడిగాడు అంటే గరిష్ట సంఖ్య అడిగాడు ఈ రెండాటిలో గరిష్ట సంఖ్య ఏంటంటే టూ ఎక్స్ అనమాట అందువల్ల మనకి ఏమవుతుందంటే టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఇంటూ ఫోర్టీన్ అనమాట అంటే ట్వంటీ ఎయిట్ అవుతుంది సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట మరి ఇది మనం చేసే ప్రాసెస్ ఇలా కాకుండా మనం ఈజీగా ఏమైనా చేసే పద్ధతి ఉందా అంటే ఉందే ఒకసారి జాగ్రత్తగా వినండి ఏంటంటే వన్ ఇస్టు టూ రేషియోలో ఉన్నాయి మారినటువంటి నిష్పత్తి ఏంటంటే త్రీ టు ఫైవ్ అనమాట మరి కలిపినటువంటి సంఖ్యలు ఏంటి లవానికి ఏడు కలిపాడు హారానికి కూడా ఏడు కలిపాడు అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా క్రాస్లో వేసుకోవాలి ఎలా అంటే మనకి ఒక భాగము అంటే ఎక్స్ఏక్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎలా అంటే ఫస్ట్ ఈ పై చేయాలి అంటే ఒకటి ఇంటూ ఐదు అంటే ఐదు మైనస్ రెండు ఇంటూ మూడు అంటే ఆరు అంటే ఐదు మైనస్ ఆరు అనమాట బై మళ్ళీ కింద చేయాలి సారీ ఆ పైన చేసింది కింద వేసుకోవాలన్నమాట అంటే ఐదు మైనస్ ఆరు ఈ కింద చేయాలి ఏటి మూడేళ్ళు ఇరవై ఒకటి మైనస్ ఐదు ఏళ్ళు ముప్పై ఐదు పైదేమో మైనస్ పద్నాలుగు బై కిందదేమో మైనస్ ఒకటి అంటే ఇది పద్నాలుగు అయ్యింది ఎక్స్యాక్ వాల్యూ అనమాట ఇది కాబట్టి ఇక్కడ మనకు టూ ఎక్స్ కాబట్టి రెండు ఇంటూ పద్నాలుగు అంటే మనకి ఇరవై ఎనిమిది ఆన్సర్ అవుతుంది అనమాట ఎందుకంటే పెద్ద సంఖ్య అడిగాడు కాబట్టి చిన్న సంఖ్య అడిగినట్లయితే ఒక భాగము ఎంత అవుద్ది అంటే పద్నాలుగు అవుతుంది అని చెప్పేసి మనం గమనించవచ్చు నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే దశాబ్ద కాలంలో ఒక పట్టణ జనాభా ఒక లక్ష డెబ్బై ఐదు వేలు నుండి రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందలకు పెరిగిందంట సంవత్సరానికి పెరిగిన సరాసరి ఎంత శాతం ఎంత అని చెప్పేసి అడిగాడు ఇందులో మనకి సరాసరి అడిగాడు శాతము కూడా అడిగాడు కాబట్టి సరాసరి శాతం కనుగొనాలన్నమాట ఫస్ట్ మనకు అక్కడ వాడు ఇచ్చింది ఏంటంటే పెరిగింది ఎంత పెరిగింది అనేది మనం కట్టినట్లయితే ఫస్ట్ ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే మొత్తం జనాభా ఎంతకు పెరిగింది అంటే రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందలకు పెరిగింది ఎక్కడి నుంచి ఒక లక్ష డెబ్బై ఐదు వేల నుంచి అంతవరకు పెరిగింది అనమాట మరి ఎంత పెరిగింది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ తీసేయాలి తీసేసినట్లయితే ఐదు వందలు ఇక్కడేమో పన్నెండులోంచి పోతే ఏడు ఇక్కడ ఎనిమిది అంటే ఎనభై ఏడు వేల ఐదు వందలు పెరిగింది ఎంతకు పెరిగింది అంటే మనకి లక్ష డెబ్బై ఐదు వేల డెబ్భై ఐదు వేలకు పెరిగింది అంటే శాతం కట్టాలంటే మనం దేని మీద కట్టాలంటే ఇది దీని మీద పెరిగింది అనమాట ఇది అందువల్ల ఎనభై ఏడు వేల ఐదు వందలు బై దేని మీద పెరిగిందో అది వేసుకోవాలి అంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఇది పర్సంటేజ్ కాబట్టి వంద వేయాలి ఇంటూ ఈ టూ జీరోసు టూ జీరోస్ క్యాన్సిల్ ఇదేమో ఈ జీరో ఇందులో జీరోలో క్యాన్సిలు అయితే ఇరవై ఐదు అనేది దీంట్లో ఏడు సార్లు పోద్ది ఇక్కడ చూసినట్లయితే ఇరవై ఐదు అనేది ఎనిమిది వందలలో ఎనిమిది నాలుగు ముప్పై రెండు వందలు నాలుగు సార్లు పోద్ది ఇరవై ఐదు ఎనిమిది వందలలో అంటే ఎనిమిది నాలుగు ముప్పై రెండు సార్లు పోద్ది ఇంకా డెబ్బై ఐదులో మూడు సార్లు పోద్ది అంటే మొత్తం మీద ముప్పై ఐదు సార్లు పోద్ది అనమాట ఈ ఏడు అనేది దీంట్లో ఐదు సార్లు పోద్ది ఐదు ఇంటూ యాభై అంటే యాభై శాతం అనమాట ఏటిది పది సంవత్సరాలకి మనకి ఏమన్నాడంటే ఒక సంవత్సరానికి అన్నాడు అంటే దీన్ని పశ్చేత భాగించాలన్నమాట పశ్చాత భాగిస్తే మనకి ఎంత వస్తుందంటే ఐదు శాతం వస్తుంది సో రెండోది మనకి ఆన్సర్ అవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రెండు వేల ఐదు వందల అరవై పరిపూర్ణ ఘనంగా మారుడుకు గుణించవలసిన కనిష్ట సంఖ్య ఏది అని చెప్పేసి అన్నాడు సాధారణంగా పరిపూర్ణ వర్గం కానీ పరిపూర్ణ ఘనం కానీ కావడానికి గుణించవలసిన అని చెప్పేసి అన్నట్లయితే దాని కారణాంకాలు కనుగొనాలన్నమాట తప్పనిసరిగా అంటే రెండు వేల ఐదు వందల అరవై ఎలా తీసుకున్నాం దీంట్లో పోయి ఇది ఐదు మనకు కనిపిస్తుంది ఐదు ఐదులు ఇరవై ఐదు ఆరులోనేమో ఒకసారి పోద్ది ఇంకా పది మిగిలింది పదిలో సార్లు పోయింది కానీ ఇక్కడ ఐదు వందల పన్నెండు అనేసరికి మన సిక్స్ క్యూబ్ ఎయిట్ క్యూబ్ అని చెప్పేసి దీన్ని రాయొచ్చు డైరెక్ట్గా అంటే మనం రెండు వేల ఐదు వందల అరవైని ఏమని రాయచ్చు అంటే ఫైవ్ ఇంటూ ఎయిట్ క్యూబ్ అని చెప్పేసి రాస్తాం అనమాట ఫైవ్ ఇంటూ ఎయిట్ క్యూబ్ అని చెప్పేసి రాస్తాం పాత వీడియోలు మీరు గమనించినట్లయితే దీంట్లో క్యూబ్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నట్లయితే వీటిని చేయడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఇది మనకి ఏమవుతుందంటే క్యూబ్ అవ్వాలి క్యూబ్ అవ్వాలంటే ఇది ఇది పెర్ఫెక్ట్ క్యూబ్ అవ్వంది ఎయిట్ క్యూబ్ కాబట్టి ఇది ఏమవ్వాలంటే ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ ఈ క్యూబ్ అవ్వాలి ఫైవ్వి క్యూబ్ అవ్వాలంటే దీన్ని ఏం చేయాలి ఫైవ్వి స్కేర్ చేత గుణించాలి ఫైవ్ ఈ స్కేర్ అంటే ఎంత ట్వంటీ ఫైవ్ కాబట్టి ఇది ఆన్సర్ అనమాట ఇన్ కేస్ దేంతో భాగిస్తే పెర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఐదు చేత భాగించినట్లయితే ఐదు క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఎయిట్ క్యూబు మిగులుతుంది అనమాట అలా మనం జాగ్రత్తగా వాడు ఏమి ఇచ్చాడు అనేది గమనిస్తూ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ గమనించండి ఇక్కడ ఇది బాధనేత సూత్రాల చాప్టర్ నుంచి చేసింది నేను ఆల్రెడీ వీటి మీద వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు కూడా గమనించినట్లయితే మీకు ఈజీగా ఆన్సర్ అవుతుంది ఐదు మరియు రెండులచే భాగించినప్పుడు వరుసగా శేషం మూడు ఒకటి వచ్చే సంఖ్యలో ఒకట్ల స్థానంలో ఉండే అంకే అని చెప్పేసి అన్నాడు అంటే ఇక్కడ ఒక సంఖ్యని ఏ సంఖ్య అయితే ఉందో ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఏంటి అన్నాడు ఐదు మరియు రెండులచే భాగించినప్పుడు శాసం ఏం రావాలంటే ఐదుతో ఏమో శాసం మూడు రావాలట రెండుతో భాగించినప్పుడేమో శేషం ఏమో ఒకటి రావాలట అటువంటి సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఏంటి అన్నాడు అయితే మనకి ఐదు చేత భాగించబడాలంటే ఒక సంఖ్య దాని యొక్క ఒకట్ల స్థానంలో ఉండవలసినటువంటి సంఖ్యలు ఏంటంటే ఐదు కానీ సున్నా కానీ అయి ఉండాలి అయితే ఏమవ్వాలంటే ఇక్కడ శేషం మూడు రావాలి కాబట్టి ఆ సంఖ్య ఒకట్ల స్థానంలో ఐదు కంటే మూడు ఎక్కువ ఉండాలి లేదా సున్నా కంటే మూడు ఎక్కువ ఉండాలి ఐదు కంటే మూడు ఎక్కువ ఉంటే ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంటుంది సున్నా కంటే మూడు ఎక్కువ ఉంటే ఆ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో మూడు ఉంటుంది అంటే ఐచ్యత భాగించినప్పుడు మూడు శేషం రావాలంటే ఒకట్ల స్థానంలో ఎనిమిది కానీ మూడు కానీ ఉండాలన్నమాట ఇందులో ఎనిమిది కానీ మూడు కాని వాటిలో మూడు మాత్రమే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట మరి రెండు యొక్క విషయం ఏంటండి అంటే రెండితే భావిస్తే ఒకటి శాసం రావాలంటే తప్పనిసరిగా అది బేస్ సంఖ్య అయి ఉండాలన్నమాట సరి సంఖ్యలన్నీ రెండు చేత విశేషంగా భావించబడతాయి ఒకటి శాసం రావాలంటే తప్పనిసరిగా ఒకటి స్థానంలో బేస్ సంఖ్య ఉండాలి అన్నీ కూడా బేస్ సంఖ్యలే కాబట్టి తప్పనిసరిగా అన్నాటిలో కూడా ఒకటి శాసం వస్తుంది కానీ ఐదుతో భాగించినప్పుడు మూడు శాతం రావాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఏమవ్వాలంటే ఎనిమిది కానీ మూడు కానీ ఉండాలన్నమాట అందువల్ల మూడోది మనకి ఆన్సర్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇది మంచి ప్రాబ్లము జాగ్రత్తగా వినండి ఎక్స్ తరగతి అంతరము మధ్య విలువ ఎఫ్ తరగతి పౌనపుణ్యం అయినప్పుడు పౌనపుణ్య విభజనం యొక్క అంకమద్యం ఎంత అని చెప్పేసి అన్నాడు ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే అంకమద్యము అని అడిగాడు అంకమద్యం అడిగినప్పుడు ఇక్కడ మనకి తరగతి యొక్క మజ్జివిలువ కొనుగొనాలన్నమాట వాడు అందుకనే తరగతి అంతరం యొక్క మద్య విలువ ఇచ్చాడు ఎక్స్ అనేది ఒక్కొక్కసారి మనకు బిట్ అడుగుతాడు తరగతి మద్య విలువలను దీన్ని గణించడంలో ఉపయోగిస్తారు అని చెప్పేసి దేనంటే అంక మధ్యమాన్ని గణించడంలో వాడతారు అయితే సంచిత పవన దీన్ని గణించడంలో వాడతారు అని చెప్పేసి ఇచ్చాడు అప్పుడు ఏంటంటే మధ్యగతాన్ని గణించడంలో సంచిత పవన వాడతాం అనమాట ఇంతమంది వీడియోలో వాటి కోసం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే మనకు అడిగింది అంకమద్యం అడిగాడు అంకమధ్యం అనే సూత్రం ఏంటంటే ఈ విధంగా ఇచ్చేసినట్లయితే పట్టికి ఇచ్చినట్లయితే సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనమాట సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ సిగ్మా ఎఫ్ అంటే ఏంటంటే పౌనపుణ్యాలు యొక్క మొత్తం అనమాట అంటే వీటి అన్నిటిని కూడా మనం కూడాలి కూడినట్లయితే అది మనకు సిగ్మా ఎఫ్ అవుతుంది అనమాట వీటిని కూడినట్లయితే ఈ రెండు కూడినట్లయితే మనకి డెబ్బై వస్తుంది వీటిని అన్నిటిని కూడినట్లయితే ముప్పై వస్తుంది మొత్తం మీద కూడినట్లయితే మనకి సిగ్మా ఎఫ్ అనేది ఎంత అవుతుందంటే హండ్రెడ్ అవుతుంది హండ్రెడ్ అయింది ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే వీటిని గుణించి వాటిని మొత్తాన్ని కలపాలన్నమాట ఒకటి ఇంటూ నలభై ఐదు అంటే నలభై ఐదు అవుతుంది రెండు ఇంటూ యాభై అంటే ఇరవై ఐదు అంటే యాభై అవుతుంది ఈ రెండింటిని గుణించినట్లయితే మూడు పంతొమ్మిదిలో యాభై ఏడు అవుతుంది నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు అవుతుంది ఐదు రేళ్ళు అవుతుంది ఆరు ఒకటిలో ఆరు అవుతుంది వీటి అన్నట్లని కూడా కూడినట్లయితే నలభై ఐదు యాభై యాభై ఏడు ముప్పై రెండు పది ఆరు ఈ ఒక స్థానంలో ఉన్న వాటిని కూడినట్లయితే ఇరవై వచ్చింది సున్నా రెండు వీటి అన్నట్లని కూడా కూడినట్లయితే మనకి ఇరవై వచ్చింది సో మొత్తం రెండు వందలు వచ్చింది దీన్ని సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఇదనమాట అంటే రెండు వందలు బై మనకి సిగ్మా ఎఫ్ అంటే వంద ఇది ఇందులో రెండుసార్లు పోయింది సో మనకు ఆన్సర్ ఎంత అవుతుందంటే రెండు అవుతుంది అనమాట సో ఆన్సర్ ఏది ఉన్నదంటే మూడోది అవుతుంది రెండో ఆన్సర్గా ఉన్నటువంటి మూడోది అవుతుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కూడా సాంఖ్యాక శాస్త్రానికి సంబంధించినవి జాగ్రత్తగా గమనించాలి సాంఖేక శాస్త్రానికి సంబంధించిన మనం నాలుగు వీడియోలు చేసుకోవడం జరిగింది ఆ నాలుగు వీడియోలని కూడా చూడండి ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చాడు దీని యొక్క మధ్యగతం ఏంటి అన్నాడు అంటే ఇచ్చినటువంటి రాసులు అన్నట్లని కూడా ఆరోహణ క్రమంలో రాయాలి అలా రాసిన తర్వాత మధ్య విలువ ఏదైతే ఉందో అది మధ్యగతం అవుతుంది అనమాట ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రాసులు ఎన్ని ఉన్నాయి అంటే తొమ్మిది ఉన్నాయి అంటే ఆరోహణ క్రమంలో రాసినప్పుడు ఐదో రాశి ఏదైతే ఉందో అది మనకి ఆ రాశి యొక్క ఈ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది అనమాట మొదటి కంటే చిన్నది ఏంటి ఇరవై అనమాట తర్వాత ముప్పై ఐదు నెక్స్ట్ యాభై యాభై తర్వాత మనకి చిన్నది ఎనభై ఆ తర్వాత నూట తొంభై సో తొమ్మిది ఉన్నాయి కాబట్టి మొదటి నాలుగు చివరి నాలుగు వదిలేస్తే మధ్యలో వచ్చింది మధ్యగతం అవుతుంది అనమాట అది అంటే నూట తొంభై అవుతుందని చెప్పేసి వెంటనే చెప్పేయచ్చు ఇంకేసి మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఇది కూడా చేసేద్దాం అంటే మూడు వందల నలభై తర్వాత ఐదు వందల ఇరవై తర్వాత ఎనిమిది వందలు నెక్స్ట్ పన్నెండు వందల పది ఇక్కడ చూడండి చివరిని ఏమో నాలుగు వదిలేసాం మొదటేమో నాలుగు వదిలేసాం మధ్యలో ఉన్నటువంటి నూట తొంభై అనేది మనకి ఎంత అయిందంటే మధ్యగతం అవుతుందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇది రేహాగణితానికి సంబంధించింది జాగ్రత్తగా మీరు గమనించాలి ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి ఫోర్ టు ఫైవ్ ఈస్టు వన్ అయినా అందరి మిక్కిలి పెద్ద కోణము అని చెప్పేసి అడిగాడు సాధారణంగా ఇలా కోణాలు ఇచ్చినప్పుడు రెండు ఆటల యొక్క మొత్తం మూడోదానికి సమానమైనట్లయితే అంటే సగం ఉన్నట్లయితే మొత్తం భాగాల్లో ఆటోమేటిక్గా అది లంబకోణ త్రిభుజం అవుతుంది పెద్ద కోణం తొంభై డిగ్రీలు అవుతుంది ఆటోమేటిక్గా అది డైరెక్ట్గా ఆన్సర్ గుర్తించవచ్చు అయితే అలా కాకుండా మాకు అదేం తెలియదండి ప్రాబ్లం చేద్దాం అనుకున్నట్లయితే ఈ త్రిభుజం యొక్క కోణాల యొక్క నిష్పత్తి కాబట్టి మొత్తం భాగాలన్నీ అంటే పది ఉన్నాయి ఈ పది భాగాల యొక్క మొత్తము కూడా ఎంత అవ్వాలి త్రిభుజంలో కోణాల యొక్క మొత్తము నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి నూట ఎనభై అయ్యింది అయితే ఇందులో ఈడేమన్నాడు అంటే మిక్ పెద్ద కోణం ఎంత అన్నాడు పెద్ద కోణం ఎంత ఇక్కడ ఐదు భాగము కాబట్టి ఐదు అనమాట మరి దీని నుంచి ఇది ఏ విధంగా వచ్చింది సగం చేస్తే వచ్చింది పదిలో సగం చేస్తే ఐదు వచ్చింది కాబట్టి నూట ఎనభైలో సగం చేస్తే తొంభై వస్తుంది అనమాట కాబట్టి పెద్ద కోణం ఎంత అవుతుందంటే తొంభై డిగ్రీలు అవుతుంది ఇన్ కేసు ఈ కోణాలు ఏటీ అనేది కొనుగోనట్లయితే నాలుగు అయితే ఏమవుతుంది అంటే ఈ పది నుంచి ఈ నూట ఎనభై ఎలా వచ్చింది అంటే పద్దెనిమిది ఎటు గురించి వచ్చింది నాలుగుని పద్దెనిమిది పెట్టుకునిస్తే మనకి తర్వాత వస్తుంది అంటే నాలుగు పద్దెనిమిదిలు ఎంత అవుతుందంటే డెబ్భై రెండు అవుతుంది డెబ్భై రెండు డిగ్రీలు అవుతుంది మరి ఒకటి ఎలా వస్తుంది ఒకటిని పద్దెనిమిది ఇస్తే పద్దెనిమిది డిగ్రీలు వస్తుంది ఇలా మనం ఆ కోణాలని కూడా మనం కనుగొనొచ్చు అనమాట నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఈ పటం ఉన్నది కాబట్టి పటాన్ని గమనించి తర్వాత మనం ఆన్సర్ చూద్దాం ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం పక్క కోణాలు యాంగిల్ ఏ యాంగిల్ బి వీళ్ళు సముద్రీకరణ రేఖలు పి వద్ద ఖండించుకుంటే యాంగిల్ ఏపీబికి సమానమైన కోణం ఎంత అని చెప్పేసి అడిగాడు ఇదేంటంటే మనకి ఒక సమాంతర చతుర్భుజం అంటది ఈ సమాంతర చతుర్భుజంలోని ఏ అనేటువంటి కోణము బి అనేటువంటి కోణము ఈ కోణాలకి సముద్వీకరణ రేఖలు గీసారట అయితే సమాంతర చతుర్భుజంలో ఏంటంటే యాంగిల్ ఏ అని యాంగిల్ బి అనేవి ఏంటంటే ఈ రెండు ఆసన్న అన్నమాట ఆసన్న కోణాల యొక్క మొత్తం మనకి ఎంత అవుతుందంటే నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇటు సముద్వీకరణ రేఖలు గీశారు కాబట్టి బై టూ చేస్తే అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణము ఎక్కున్నటువంటి ఈ కోణము సగం సగం అవుతాయి కాబట్టి దీంట్లో నూట ఎనభైలో సగం అవుతాయి అనమాట అంటే ఈ రెండు యొక్క మొత్తం ఎంత అవుతుందంటే తొంభై డిగ్రీలు అవుతుంది ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణం ఎంత అవుతుందంటే త్రిభుజంలో కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు కాబట్టి ఈ రెండు కలిపితే తొంభై డిగ్రీలు అయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కోణం ఎంత అవుతుంది అంటే తొంభై డిగ్రీలు అవుతుంది సో మనకి తొంభై డిగ్రీలు అనేది ఆన్సర్ అవుతుంది సో ఏదవుతుందంటే ఇది అవుతుంది ఇది అవుతుంది నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చను దీన్ని గమనించినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇవి ఓ సంబాహ త్రిభుజం యొక్క చుట్టుకొలత నూట యాభై ఆరు సెంటీమీటర్లు అట అలా అయినట్లయితే దాని ఎత్తి ఎంత అన్నాడు సంబాహ త్రిభుజం తీసుకున్నట్లయితే ఈ త్రిభుజంలోని మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది ఇది కూడా ఏ అవుతుంది కాబట్టి చుట్టుకొలత అంటే మొత్తం ఆ భుజాల యొక్క పొడవులు అనమాట త్రీయే అవుతుంది ఈ త్రీ అనేది దీంట్లోనేమో ఫైవ్ టైమ్స్ పోతుంది దీంట్లోనేమో టూ టైమ్స్ పోతుంది అంటే ఏజ్ ఈక్వల్టీ ఎంత అయిందంటే ఫిఫ్టీ టూ అయింది మరి ఏజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ టూ అయినప్పుడు వీడు ఏమన్నాడంటే ఎత్తు ఎంత అన్నాడు ఎత్తు హెచ్ఈ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే రూట్ త్రీ బై టూ ఏ రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ అనమాట ఏ అంటే ఎంత అంటే రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ అంటేనేమో ఫిఫ్టీ టూ అనమాట ఈ టూ అనేది ఫిఫ్టీ టూలో ట్వంటీ సిక్స్ టైమ్స్ పోయింది కాబట్టి ఇరవై ఆరు రూట్ త్రీ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట అంటే నాలుగోది మనకు ఆన్సర్ అయింది అయితే ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే దీని యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి అడుగుతాడు అలా అడిగినట్లయితే అప్పుడు వైశల్యం సూత్రం ఏ ఈక్వల్స్ టు భుజం ఇచ్చేసినట్లయితే రూట్ త్రీ బై ఫోర్ ఏ స్కేర్ అవుతుంది అనమాట రూట్ త్రీ బై ఫోర్ ఏ అవుతుంది మరి రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ ఏ అంటే అంత యాభై రెండు ఇచ్చాడు అంటే యాభై రెండు ఇంటూ యాభై రెండు అనమాట ఇది ఇందులో ఎన్నిసార్లు పోతుంది అంటే పదమూడు సార్లు పోతుంది మనం గుణించినట్లయితే పదమూడు రెండు ఇరవై ఆరు ఆరు రెండు పదమూడు ఐదులో అరవై ఐదు అరవై ఐదు రెండుని అరవై ఏడు అనమాట రూట్ త్రీ చదరపు యూనిట్లు అనేది మనకి దీని యొక్క వైశల్యం అవుతుంది ఈ విధంగా మనకి వైశల్యం ఇస్తే వైశల్యం కట్టాలి ఎత్తిస్తే ఎత్తు కట్టాలి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇచ్చేసి భుజం ఎంత అని చెప్పేసి అడుగుతాడు అది ఏ విధంగా చేయాలనేది చూద్దాం ఒక సంభోత్రి భుజం యొక్క ఎత్తు ఎనిమిది రూట్ త్రీ అయినా దాని భుజం ఎంత అని చెప్పేసి ఇచ్చాడు అనుకుందాం ఎత్తుకు సూత్రం ఏంటి రూట్ త్రీ బై టూ ఏ ఈక్వల్స్ టు ఎయిట్ రూట్ త్రీ అనమాట రూట్ త్రీ రూట్ త్రీలో ఒకసారి పోయింది అప్పుడు ఏ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే పదహారు అవుతుంది ఇంకేస్ ఇలా ఎత్తి వైశాల్యం అడుగుతాడు అప్పుడు ఏ వచ్చింది కాబట్టి వైశాల్యం కట్టచ్చు అనమాట ఆటోమేటిక్గా రూట్ త్రీ బై ఫోర్ అని చెప్పేసి వేసి కట్టచ్చు ఏది ఇచ్చినా కానీ మనం చేసేలాగా ఉండాలి నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చూడండి రెండు సమాంతర రేఖలు ఖండించే త్రియగ్రేఖకు ఒకే వైపున గల రెండు అంతర కోణాలు వన్ ఇస్ టూ ఫైవ్ నిష్పత్తిలో ఉన్నవి అందులో చిన్న కోణం ఎంత అన్నాడు అంటే రెండు సమాంతర రేఖలు ఉన్నాయి ఇలాగా వీటిని ఎల్ఎంలు అనుకుందాం వీటిని ఒక త్రి ఎగ్రేక్ ఖండించిందట ఖండించినప్పుడు తిరియ ఒకే వైపున గల రెండు అంతరకోణాలు అంటే ఇవి అంతరకోణాలు అవుతాయి లేదా ఇటువైపు పక్కవి కూడా తీసుకోవచ్చు ఈ రెండు అంతరకోణాలు కూడా ఏ నిష్పత్తిలో ఉన్నాయంటే వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో ఉన్నాయి మరి ఈ రెండు అంతర్కోణాలు యొక్క మొత్తం ఎంత అవుతుందంటే మనకి నూట ఎనభై డిగ్రీలు అవుతుందనమాట మీకు ఇది అర్థం కాకపోయినట్లయితే తప్పనిసరిగా ఏ విధంగా వచ్చేవి అనేది మనకి తిరియ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో చూడండి అయితే ఇక్కడ వన్ ఇస్ టూ ఫైవ్ అనేది నూట ఎనభై డిగ్రీలు పంచుకున్నాయన్నమాట ఈ రెండు అడుగు మొత్తం అవుతాయి అంటే ఇక్కడ ఎన్ని భాగాలు అవుతున్నాయి ఆరు భాగాలు అవుతున్నాయి ఆరు భాగాలు ఎంత అంటే నూట ఎనభై డిగ్రీలు వాడు అడిగింది ఏంటి కోణం అడిగాడు అంటే ఒకటి ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు అనమాట మరి ఈ ఆరు నుంచి ఇది ఎలా వచ్చింది నూట ఎనభై ముప్పై పెట్టి గుణిస్తూ వచ్చింది ఆరు ముప్పైలు అనమాట మరి ఒకటిన ముప్పై పెట్టుకునిస్తే ఎంత వస్తుంది అంటే ముప్పై వస్తుంది కాబట్టి ముప్పై డిగ్రీలు అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఇంకేస్ ఐదు అడిగాడు అనుకోండి ఐదును ముప్పై పెట్టుకునిస్తే పెద్దది ఎంత అని చెప్పేసి అడిగాడు అనుకోండి అప్పుడు ఆరుని ముప్పై పెట్టుకునిస్తే నూట ఎనభై వచ్చింది ఐదును ముప్పై పెట్టుకునిస్తే ఏం వస్తుంది ఐదు ముప్పైలు నూట యాభై అవుతుంది కాబట్టి అప్పుడు అది పెద్దదే పెద్ద కోణం ఎంత అంటే నూట యాభై డిగ్రీలు అవుతుంది అనమాట అలా మన కోణం ఇస్తే చిన్న కోణము పెద్ద కోణం ఇస్తే పెద్ద కోణం కట్టడం ఖచ్చితంగా రావాలన్నమాట నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా ఏంటంటే మనకి రేఖీ సమీకరణాల సాధన రాసులో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్ కోసం సంబంధించింది నేను దీంట్లో మొత్తం వీడియోలు అన్నీ కూడా చేయడం జరిగింది ఒక ఆరు వీడియోలు చేయడం జరిగింది వాటి అన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా క్రమ పద్ధతిలో గమనించండి ఇక్కడ దీన్ని సాధించాలి అంటే ఎక్స్ బై టూ మైనస్ వన్ బై ఫోర్ ఈక్వల్స్ టు ఎక్స్ బై త్రీ ప్లస్ వన్ బై టూ అని చెప్పేసి ఇచ్చాడు దీనికి అన్నీ కూడా ఒకవైపు తీసుకురావాలి తీసుకొస్తే ఎక్స్ బై టూ మైనస్ ఎక్స్ బై త్రీ ఈక్వల్స్ టు ఇక్కడ వన్ బై టూ ఉంది వన్ బై టూ ప్లస్ వన్ బై ఫోర్ సో దీన్ని ఎల్సిఎం కట్టినట్లయితే మనకి ఒక దాంట్లో ఒకటి పోవడం లేదు కాబట్టి హారంలో ఉన్నవి ఆటోమేటిక్గా క్రాస్ అవుతుంది త్రీ ఇంటూ ఎక్స్ అంటే త్రీ ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ అంటే టూ ఎక్స్ బై ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి చేస్తే ఆర్ అనమాట దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏంటంటే ఇదేమో అర ఇదేమో పావు అంటే మువు అనమాట త్రీ బై ఫోర్ లేదా మనం కాసా కట్టుకుని చేసుకున్నా సరిపోతుంది దిస్ ఇంప్లైస్ మనకి ఏమవుతుందంటే ఎక్స్ బై సిక్స్ ఎక్స్ బై సిక్స్ త్రీ ఎక్స్ మైనస్ టూ ఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది కింద సిక్స్ అనమాట ఈక్వల్స్ టు త్రీ బై ఫోర్ సిక్స్ అనేది ఎక్స్ని డివైడ్ చేస్తుంది అటువైపు వెళ్ళినట్లయితే మల్టీప్లై చేస్తుంది ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ బై ఫోర్ ఇంటూ సిక్స్ అనమాట ఈ రెండింట్లో మనకి టూ పోతుంది టూ ఇందులో త్రీ టైమ్స్ పోయింది దీంట్లోనేమో టూ టైమ్స్ పోయింది అంటే నైన్ బై టూ అవుతుంది అనమాట ఆన్సర్ సో మనకి ఇది ఆన్సర్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూసినట్లయితే ఇది ఘాతాలు ఘాతాంకాలకు సంబంధించింది దీని మీద కూడా మనం వీడియోలు చేయడం జరిగింది జాగ్రత్తగా వాటిని కూడా వాచ్ చేయండి వాచ్ చేస్తే ఇవన్నీ చేయడం చాలా ఈజీగా మీకు వస్తుంది అనమాట ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఈ కిందనే మనకి ఏమైందంటే మైనస్ ఉన్నది పవరు వన్ బై ఏ పవర్ మైనస్ ఎం అనేది తీసుకున్నట్లయితే మనకి అది పైకి వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే ఏ పవర్ ఎం అవుతుంది ప్లస్ అవ్వాలంటే లవ్లోకి వెళ్తుంది హారంలో ఉన్నది ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ వన్ బై ఏ ఫోర్ మైనస్ త్రీ అనేది ఏ పవర్ త్రీ అవుతుంది ప్లస్ బీ ఫోర్ మైనస్ టూ అనేది బీ పవర్ టూ అవుతుంది ఓల్డ్ పవర్ టూ ఉన్నది అది గమనించాలి ఇక్కడ దీంట్లో ఏ ఈక్వల్స్ టు టూ బీ ఈక్వల్స్ టు త్రీ వాటిని ప్రతిక్షేపించినట్లయితే ఏ ఏ క్యూబ్ అంటే టూ క్యూబ్ ప్లస్ బీ స్కేర్ అంటే త్రీ స్కేర్ ఓల్డ్ స్కేర్ అనమాట దిస్ ఈక్వల్స్ టు టూ క్యూబ్ అంటే ఎయిట్ త్రీ స్కేర్ అంటేనేమో నైన్ ఓల్డ్ స్కేర్ ఈ రెండింటినీ యాడ్ చేసినట్లయితే సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్ స్కేర్ సెవెంటీన్ స్కేర్ అంటే మనకి మనకేమవుతుందంటే రెండు వందల ఎనభై తొమ్మిది అవుతుంది కాబట్టి ఫస్ట్ది మనకు ఆన్సర్ అయింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒక స్థూపం యొక్క ప్రఖతల వైశల్యము స్థూపానికి సంబంధించి ఇచ్చాడు దీని యొక్క ప్రకతల వైశల్యం ఆల్రెడీ ముందు వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఒక స్థూపం తీసుకున్నట్లయితే ఈ స్థూపానికి ప్రఖతల వైశల్యం కావాలంటే మనం ఏం చేస్తామంటే దీని యొక్క భూమి ఉంటుంది భూమి అనేది వృత్తాకారంలో ఉంటుంది వృత్తాకారంలో ఉంది కాబట్టి దీని యొక్క చుట్టుకొలత ఇంటూ ఎత్తు గుణిస్తే మనకు ప్రకతల వైశల్యం వస్తుంది అదే ఘనపరిమాణం కావాలంటే దీని యొక్క వైశల్యం వైశల్యం అంటే పైఆర్ స్కేర్ అనమాట ఇంటూ ఈ హెచ్చిద గుణించినట్లయితే ఆటోమేటిక్గా ఘనపరిమాణం వస్తుంది కాబట్టి ప్రఖతల వైశల్యము ఏమవుతుందంటే ఈ భూ చుట్టుకొలత అంటే వృత్తాకారంలో ఉంది కాబట్టి టూ ఫైఆర్ అవుతుంది టూ ఫైఆర్ ఇంటూ హెచ్ ఇది స్థూపం యొక్క ప్రఖతల వైశల్యం అనమాట ఎంత ఇచ్చాడంటే ఇడు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఇచ్చాడు సెంటీమీటర్స్ గారు ఇచ్చాడు దీంట్లో ఏమి ఇచ్చాడో వాడిని సబ్జ్యూట్ చేద్దాం టూ ఇంటూ ఫైవ్ అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ ఆర్ అంటే ఏంటి వాడు ఇవ్వలేదు అదే కనుగొన్నాడు ఆరు ఈ ఇంటూ హెచ్ అంటే అంత ఇరవై ఒకటే ఈక్వల్స్ టు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది అవుతుంది అనమాట సో ఇక్కడ ఇది ఇందులో త్రీ టైమ్స్ పోయింది ఇక్కడ రెండు మూడు రెండు మూడు ఎంత ఆరు ఈ ఆరు ఇటువైపు దాంట్లో ఎన్నిసార్లు పోతుందంటే పద్దెనిమిదిలో ఆరు మూడు సార్లు పోయింది నాలుగులో పోవడం లేదు సున్నా నలభై ఎనిమిదిలో ఆరు ఎనిమిది సార్లు పోయింది ఇప్పుడు ఈ ఇరవై రెండు అనేది ఇటువైపు ముప్పైలో ఒకసారి పోతుంది ఇంక ఎనిమిది మిగులుతుంది ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిదిలో నాలుగు సార్లు పోతుంది సో ఆరు ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే ఫోర్టీన్ వచ్చిందనమాట సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది వాడు దీని యొక్క యాసార్థమే అడిగాడు కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి ఒక్కొక్కసారి యాసం అడుగుతుంటాడు అటువంటి అప్పుడు మనం మోసపోతాం అనమాట ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పాఠం చూద్దాం ఇది చూసినట్లయితే దీంట్లో ప్రక్కపటంలో చతురశ్రము యొక్క భుజము పద్నాలుగు సెంటీమీటర్లు సేట్ చేయబడిన ప్రాంత వైశల్యము అని చెప్పేసి అన్నాడు దీంట్లో ఏంటంటే ఈ సేట్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశల్యము మనకి సిక్స్ బై సెవెన్ ఆర్ స్కేర్ అవుతుంది అనమాట అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇది అంతా కూడా దీని యొక్క చిదృశ్ర భుజం అంటే ఈ వృత్తం యొక్క యాసానికి సమానం అవుతుంది అప్పుడు యాసార్థం ఏమవుతుంది అంటే దాంట్లో సగం అవుతుంది కాబట్టి సెవెన్ అవుతుంది అంటే సిక్స్ బై సెవెన్ ఆరు స్కేర్ అంటే సెవెన్గా ఆర్ అంటే సెవెన్ కాబట్టి సెవెన్ ఇంటూ సెవెన్ అంటే ఆ రేళ్ళు నలభై రెండు అవుతుంది అనమాట నలభై రెండు సెంటీమీటర్ స్కేర్ అవుతుంది సో అది ఆ విధంగా మనం షార్ట్ కట్ ప్రకారంగా నేసినట్లయితే మనకి ఇది ఆన్సర్ అవుతుంది కానీ పద్ధతి ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఒకసారి చూద్దాం తర్వాత దీనిమే ఆధారపడినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమే కాదు మిగతా ప్రాబ్లమ్స్ కూడా మనకు రావాలి తప్పనిసరిగాని వాటిని కూడా ఏ విధంగా చేయాలనేది చెప్తాను చూడండి ఇక్కడ ఈ సేట్ చేయబడినటువంటి ఈ ప్రాంతం యొక్క వైశల్యం కావాలంటే మొత్తం పెద్దది ఏముందంటే ఇక్కడ శత్రుశ్రు ఉంది శత్రుశ్రుం యొక్క వైశల్యం కట్టాలి శత్రుశ్రుం యొక్క వైశల్యం అంటే భుజం స్కేర్ అవుతుంది భుజం పద్నాలుగు కాబట్టి పద్నాలుగు స్కేర్ అవుతుంది ఇక నెక్స్ట్ లోపల ఉన్నటువంటి వృత్తం ఉన్నది ఈ వృత్తం యొక్క వైశల్యం కావాలి వృత్తం యొక్క వైశల్యం వృత్తం యొక్క యాశాబ్దం ఆర్ కాబట్టి పై ఆరు స్కేర్ అనమాట అంటే పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ స్కేర్ ఆర్ అంటే ఏడు కాబట్టి ఏడు ఇంటూ ఏడు అనమాట పద్నాలుగు స్కేర్ అంటే నూట తొంభై ఆరు మైనస్ దీని దీంట్లో గుణించినట్లయితే మనకు ఎంత అవుతుందంటే ఏడు వేల పద్నాలుగు నాలుగు ఒకటి ఏడు ఏడు వేల పద్నాలుగు ఒకటిని పదిహేను నూట యాభై నాలుగు అంటే మనకు ఎంత వచ్చిందంటే నలభై రెండు సెంటీమీటర్ స్కేర్ వచ్చింది ఈ విధంగా కట్టాలి దీనికి బదులుగా మనం ఏం చేస్తుంటామంటే సిక్స్ బై సెవెన్ ఆరస్కేరీ వేస్తాం అనమాట సిక్స్ బై సెవెన్ ఆరస్కేరీ ఇంకొకసారి ఏం చేస్తాడంటే పద్నాలుగు సెంటీమీటర్లు యాసార్థంగా ఉన్నటువంటి సారీ పద్నాలుగు సెంటీమీటర్లు భుజంగా ఉన్నటువంటి ఒక శత్రుశూంలో అంతర్లిఖించబడిన వృత్తం యొక్క వైశల్యం ఎంత అంటాడు అలా ఇచ్చినట్లయితే దీని యొక్క వైశల్యం కట్టాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే దీని యొక్క యాసార్థం కావాలి శత్రుశ్రుం యొక్క భుజం పద్నాలుగు సెంటీమీటర్లు కాబట్టి దీని యొక్క యాసార్థం అనేది ఏమవుతుందంటే దాంట్లో సగం సేవన అవుతుందన్నమాట అందువల్ల అప్పుడు ఎంత అవుతుందంటే నూట యాభై నాలుగు అవుతుంది ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఇలా కాకుండా ఇంకొక పద్ధతిలో కూడా అడుగుతాడు అదేంటంటే ఒక శత్రుశ్రం తీసుకుంటాడు ఇలా తీసుకుని ఈ శత్రుశ్రులో ఇలా ఇచ్చి ఈ షేడ్ చేయబడినటువంటి ఈ ప్రాంతం యొక్క వైశల్యం ఎంత అని చెప్పేసి అడుగుతాడు ఇలా అడిగినట్లయితే ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి షేడ్ చేయబడినటువంటి ప్రాంతానికి సమానం అవుతుంది అనమాట అంటే సిక్స్ బై సెవెన్ ఆర్ఎస్కేర్ వేస్తే దీనికి కూడా మనకి ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సేమ్ దానికి కూడా ఇలా ఇచ్చినట్లయితే నలభై రెండో అవుతుంది వీటిని ఎన్నీని కూడా ఈ మూడు ఆటిని కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం వాడు ఏమి ఇచ్చిన నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం ఒకసారి గమనించినట్లయితే ఒక దీర్ఘచతురస్రము చతురస్రాల చుట్టుకొలతలు సమానము దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా ముప్పై ఐదు సెంటీమీటర్లు ఇరవై ఐదు సెంటీమీటర్లు అయినా చతురస్రం యొక్క వైశల్యము అన్నాడు ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అయినట్లయితే ఆటోమేటిక్గా అంటే ఇక్కడ దీర్ఘచతురస్రం ఒకటి తీసుకుందాం ఇక్కడ చతురస్రం ఒకటి తీసుకుందాం తీసుకున్నప్పుడు ఈ రెండు యొక్క చుట్టుకొలతో సమానం అంటే ఈ పొడవు వెడల్పులు ఈ రెండు యొక్క సరాసరి దీని యొక్క భుజం అవుతుంది అనమాట అంటే ఇది ముప్పై ఐదు ఇదేమో ఇరవై ఐదు ఈ రెండు యొక్క సరాసరి అంటే రెండు కలిపి సగం చేయాలన్నమాట సరాసరి అంటేనే అంటే అరవై ఇరవై రెండు అంటే ముప్పై అవుతుంది చతురస్రం యొక్క భుజం దీని యొక్క వైశాల్యం కావాలన్నాడు కాబట్టి ముప్పై స్కేర్ అనమాట ముప్పై స్కేర్ అంటే మనకి ఎంత అవుతుందంటే తొమ్మిది వందలు అవుతుంది సో మనకి మూడోది ఆన్సర్ అవుతుంది మరి ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే మనం అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది సాధారణంగా ఈ రెండు సమానమైతే శత్రుశ్రుం యొక్క భుజం అనేది దీర్ఘశత్రుశ్రునిమి యొక్క పొడవు వెడల్పుల యొక్క యావరేజ్ అవుతుందని చెప్పేసి లేదు మనం ప్రాసెస్ ప్రకారంగా చేద్దాం అది కూడా ఈజీయే దీర్ఘశత్రుశ్రుని యొక్క చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు శత్రుశ్రుమి యొక్క చుట్టుకొలత ఏ ఇది ఇందులో టూ టైమ్స్ పోయింది మరి దీర్ఘశత్రుశం యొక్క పొడవు వెడల్పులు ఎంత అన్నాడు ముప్పై ఐదు ఇరవై ఐదు అన్నాడు ఎల్ ప్లస్ బి అంటే ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు అరవై ఈక్వల్స్ టు టూ ఏ అప్పుడు ఆటోమేటిక్గా దీని నుంచి ఏ ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే థర్టీ అవుతుంది శత్రుశ్రం యొక్క వైశాల్యం ఏ ఈక్వల్స్ టు ఏ స్కేర్ అవుతుంది అంటే థర్టీ స్కేర్ అనమాట థర్టీ స్కేర్ అంటే ఇక్కడ నైన్ హండ్రెడ్ అవుతుంది సో మనకి మూడోది ఆన్సర్ అవుతుందని చెప్పేసి గుర్తించవచ్చు అనమాట ఇక్కడ ఈ ప్రాబ్లం ఒకసారి చూసినట్లయితే వీటిని చాలా ఈజీగా చేయొచ్చు ఏ విధంగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అది ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఇది ఇచ్చాడు బీ ఈక్వల్స్ టు ఇది ఇచ్చాడు సీఈక్వల్స్ టు ఇది ఇచ్చాడు అయినా దీని యొక్క వాల్యూ కనుగోమన్నాడు ఏం కనుగోమన్నాడు అనేది చూసుకోవాలి ఫస్ట్ ఏ ప్లస్ సి ఇంటూ బీ కనుగోమన్నాడు మనం ఆన్సర్లు బట్టి వెళ్ళాలి ఆన్సర్లో చూసుకోవాలి ఇక్కడ ఎక్సెస్ కేర్ని కానిస్టెంట్ రెండే మాత్రమే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్సెస్ స్క్వేర్ యొక్క గుణకాలు ఎలా ఉన్నాయి చూసుకోవాలి కానీ అన్ని సమానంగా ఉన్నాయి చాలా వరకు ఇరవై ఐదులు ఉన్నాయి కాబట్టి కానిస్టెంట్లు చూసుకోవాలి కానిస్టెంట్లు చూసుకున్నట్లయితే ఇందులో ఏది కూడా సమానంగా లేవు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కానిస్టెంట్లనే మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఏ అనే దాంట్లో కానిస్టెంట్ తీసుకున్నట్లయితే ఏముంది ఫోర్ ఉంది ఫోర్ ప్లస్ సి అనే సి అనేది తర్వాత ఉన్నది కాబట్టి సి అనేది చూసుకోవాలి జాగ్రత్తగా వరుసనే వెళ్ళిపోవడం కాదు దీంట్లో కానిస్టెంట్ ఏమన్నా ఉందంటే ఏమీ లేదు కాబట్టి జీరో అనమాట ఏది లేదు కాబట్టి ఇంటూ బి అనే దాంట్లో అంటే బి అనేది ఇదిగో ఇది దీంట్లో కానిస్టెంట్ ఎంత మైనస్ ఫోర్ జాగ్రత్త తీసుకోవాలి మైనస్ ఫోర్ సో ఇక్కడ ఫోర్ ప్లస్ జీరో అంటే ఫోరు ఫోర్ ఇంటూ మైనస్ ఫోర్ అంటే మైనస్ సిక్స్టీన్ అనమాట ఇందులో మైనస్ సిక్స్టీన్ అనేది కా ఏదవుతుంది అనేది మనం చూ అనేది మనం చూసినట్లయితే ఇదిగో మైనస్ సిక్స్టీన్ ఎక్కడున్నది కాబట్టి పాజిటివ్ ఆన్సర్ అవుతుంది